వెల్కమ్ టు వైఫై టీవీ. కుంభమేళాలు, విశేషవంతమైనటువంటి తీర్థయాత్రల్లో, తీర్థాలలో జరిగేటువంటి మహనీయమైనటువంటి మహోత్సవం. వీటన్నిటిలో మొట్టమొదట స్నానాన్ని ఆచరించేటువంటి సాధువులందరికీ కూడా విశేషవంతమైనటువంటి ప్రత్యేకత ఉన్నట్లు మనందరికీ తెలుసు. అయితే అటువంటి విశేషవంతమైనటువంటి తీర్థాలలో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మొట్టమొదట స్నానాన్ని ఆచరించేటువంటి మహోన్నతమైనటువంటి సాధు పుంగవులకే నాగసాధువులుగా పేరు. నాగసాధువులు అంటే మనందరికీ తెలిసినటువంటి సంస్కృతి సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ఇప్పటి వరకు కూడా గుర్తింపు పొందిన, గుర్తింపు పొందనటువంటి 236 రకాలైనటువంటి మతాల్లో కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి తెగలు, ప్రత్యేకమైనటువంటి దేవగణాలని పూజించేటువంటి సంస్కృతి సంప్రదాయం ఉన్నటువంటి ఉపాసకులు అనేక మంది ఉన్నారు. వాటిలో గణపతిని పూజిస్తూ ఉన్నటువంటి వారు, చంద్రుణ్ణి పూజిస్తూ ఉన్నటువంటి వారు, నక్షత్రాలని పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, దేవగణాలని పూజిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అసుర గణాలని కూడా పూజించేటువంటి వ్యక్తులు అనేకంగా ఉంటారు. కానీ వికృతమైనటువంటి వేషాలలో, విచిత్రమైనటువంటి విన్యాసాలతో, ఐహికమైనటువంటి సంపదల మీద ఏనాడు కూడా ధ్యాసను ఎరుగనటువంటి సాధు పుంగవులు అనేక మంది మనకు ఇటువంటి స్నానఘట్టాల దగ్గర ఉత్కృష్టమైనటువంటి ప్రదేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. దేహమే దేవాలయంగా, దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆరాధించేటువంటి యోగ సాధకులు ఎందరో ఉంటారు. సృష్టి స్థితి లయకారకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ విశిష్టవంతమైనటువంటి విన్యాసాలని చేస్తూ, పూర్వం మనందరికీ తెలిసినటువంటి మరో వృత్తాంతం ఏంటంటే, అసలు సాధు పుంగవుల్లో ఉన్నటువంటి నాగసాధువులంటే కేవలం వీరు యోగ అభ్యాసాన్ని చేసినటువంటి వారే కాదు, భారతదేశానికి వేదకాలం నాడు మొట్టమొదటి సైనికులుగా ఉన్నటువంటిది కూడా నాగసాధువులే అన్నటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యం. మనం 2019 సంవత్సరంలో ఉన్నాం. ఈనాటికి ఆదిశంకరాచార్యుల వారు ఉద్భవించి 2089 సంవత్సరాలయ్యింది. రామానుజాచార్యులు ఉద్భవించి 1000 సంవత్సరాలు పూర్తయ్యింది. కలియుగంలో 1937 శాలివాహక శకాలని మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ విశేషవంతమైనటువంటి ఈ 2019 సంవత్సరాల కంటే కూడా మునుపు ఉన్నటువంటి ప్రాంతంలో సాక్షాత్తు ఆదిశంకరాచార్యుడు నడయాడినటువంటి ఈ పవిత్రమైనటువంటి ధరిత్రిలో ఆనాటి నుండి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి యోగ సాధన అభ్యాసం జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో మనందరికీ తెలిసినటువంటిది శారదాపీఠం. ఈ శారదాపీఠాన్ని అధిష్ఠించినటువంటి మహాయోగి పుంగవుడు ఆదిశంకరాచార్యుడు. ఈ శారదాపీఠం హిమాలయ పర్వతాల్లో, ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర ప్రాంతంలో ఉంది. ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలానికి దగ్గరలో విశేషవంతమైనటువంటి యోగాభ్యాసాలు చేస్తూ ఉన్నటువంటి నాగసాధువులు ఎందరో ఆనాడు అక్కడ ఆవాసం ఉన్నట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. కాలక్రమేణా ఎందరో ప్రభువులు ఇటువంటి హైందవ ధర్మ శాస్త్రాలను, హైందవ వాంగ్మయాన్ని కొల్లగొట్టడానికి గాను భారతదేశం మీదకి దండెత్తి వస్తే, అలనాడు అలెగ్జాండర్ నుండి, ముస్లిం ప్రాంత ప్రభువుల నుండి, ఆంగ్లేయుల నుండి ఎంతోమంది బానిసత్వంతో మగ్గినటువంటి ఈ భారతావనిలో మొట్టమొదట భారతదేశ సైన్యమే కాదు, అంటే ఆనాడు ఉన్నటువంటి రాజులు, రాజరిక వ్యవస్థలు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి క్షణాల్లో దగ్గరుండి పోరాడి అటువంటి వాళ్ళని నియంత్రించడానికి చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం చేసినటువంటి వారే నాగసాధువులు. మనిషి జీవించేటువంటి ఆయు ప్రమాణం గురించి మనందరికీ తెలుసు. 100 సంవత్సరాలు జీవిస్తామనో, పూర్ణమైనటువంటి ఆయుర్దాయంతో జీవిస్తామనో, జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలు ఉంటాయి.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఈ 9 రకాలైనటువంటి గ్రహాలు కొన్ని రకాలైనటువంటి మహాదశలను ఇస్తాయి. ఈ 9 యొక్క మహాదశలు పూర్తవటానికి 121 సంవత్సరం పడుతుంది. కానీ కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచినటువంటి పిమ్మట ఉన్నటువంటి మనం, మనిషి యొక్క ఆయు ప్రమాణం కనీసం 80 సంవత్సరాలు, ఇంకా చెప్పాలంటే షష్ఠి పూర్తిగా పిలువబడుతున్నటువంటి 60 సంవత్సరాలు పూర్తయితే ప్రస్తుతం ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారంగా మనం పూర్ణ ఆయుష్ను పొందినట్టే మనం చెప్పుకుంటాం. మనిషి తన జీవన మనుగడలో ఎంతకాలం జీవించాలన్నటువంటి దాన్ని బట్టి వయసు ప్రామాణికంగా మనం చెబుతూ ఉంటాం. కానీ జ్యోతిషాస్త్రం కానీ ఇతర గ్రంథాలు కానీ సుస్పష్టంగా చెప్పబడుతున్న మరో అంశం, ఒక దేహం ఎంతకాలం ఈ జీవాన్ని నింపుకొని ఉంటుందంటే తాను తీసుకునేటువంటి శ్వాసలను ఆధారం చేసుకుని ఉంటుందని. మహోన్నతమైనటువంటి యోగ సాధకులు, శ్వాస మీద ధ్యాసతో ఇటువంటి నాగ సాధువులు వారి యొక్క జీవనాన్ని కనీసం 100 సంవత్సరాలకు పైబడి కూడా, ఇంకా గట్టిగా చెప్పాలంటే వందలాది సంవత్సరాలు ఇదే శరీరంలో గడపగలిగినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళు పొందినటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి తీర్థాల్లో, పుణ్య నదీ స్థానాల్లో నాగసాధువులు మొట్టమొదట స్నానాన్ని ఆచరించేటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టానికి వేడుకయ్యింది. అటువంటి వేడుకలో, అటువంటి ఉత్కృష్టమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆత్మలు పరమ పవిత్రమైనటువంటివి, సాక్షాత్తు భగవంతుడితో అనుసంధానమైనటువంటి జీవ పరంపర కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు స్నానాన్ని ఆచరించటం వల్ల ఆ ప్రాంగణం మరింత తేజోవంతమవుతుంది, మరింత పవిత్రతని సాధించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటిలో మనం స్నానాన్ని ఆచరించటం వల్ల విశేషవంతమైనటువంటి ఈ భౌతికమైనటువంటి సంపదలే కాకుండా సంచిత పాపకర్మములు, అనేక రకాలైనటువంటి కర్మ ఫలితాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకుంటూ విశేషవంతమైనటువంటి పుణ్యాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశం ఉంది. నాగ సాధువులంటే సాధువులే కాదు, భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి సైనిక విభాగంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.